499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిటికి సంబంధించి అవన్నీ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు సంబంధించి థర్డ్ టు ఎయిత్ న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి, జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మనం కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 101 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాసెస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము గ్రాఫుల పరిచయం, ఓకే, 8th క్లాసుకి సంబంధించి, 8th మ్యాథ్స్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ 15th లెసన్ చూద్దాం. గ్రాఫుల పరిచయం, ఇంట్రొడక్షన్ టు గ్రాఫ్స్. ఆల్రెడీ మిగతా లెసన్స్ కూడా చేస్తున్నాం, చూడండి. చూడని వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి చూద్దాము. ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ చూసుకున్నట్టయితే మామూలుగా ఈ గ్రాఫ్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తాం, గ్రాఫ్స్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకి ఇవ్వడం జరిగింది. చూద్దాము. సంఖ్యాత్మక వాస్తవాలను మనకి సులభంగా, స్పష్టంగా, త్వరగా అర్థం చేసుకోవడానికి మనకి గ్రాఫ్స్ అనేటివి యూస్ అవుతాయన్నమాట. ఒక దత్తాంశం చదివే కన్నా గ్రాఫ్ రూపంలో కానీ చూసామంటే బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏది హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఇది హయ్యెస్ట్, ఇది లోయెస్ట్. సో ఈ విధంగా మనకు చూస్తూనే ఒక అవగాహనకు రావడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసినట్టయితే చాలా రకాలుగానే ఉన్నాయి గ్రాఫ్స్ అనేటివి. బార్ చిత్రము, బార్ డయాగ్రామ్ అంట, పై చార్ట్ అంట, ఇలాంటివన్నీ, లైన్ గ్రాఫ్, ఇలాంటివన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్మి రేఖా చిత్రము, దీన్నే మనము బార్ గ్రాఫ్ అంటాం. వివిధ విభాగాల మధ్య పోలికలు చూపించడానికి ఈ కమ్మి రేఖా చిత్రాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, గణితంలో సాధించిన మార్కులు, ఓకేనా, ఇది మనకు అంత్య పరీక్ష. ఫస్ట్ ఎగ్జామ్లో, సెకండ్ ఎగ్జామ్లో, థర్డ్ ఎగ్జామ్లో ఈ విధంగా మార్క్స్ అనేటివి వచ్చాయి. అంటే ఈ ఎగ్జామ్తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్లో కొంచెం హై, ఈ ఎగ్జామ్తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్ కొంచెం హై. సో ఈ విధంగా ఇది మనకు రెండు విభాగాల మధ్య పోల్చుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మనకు బార్ డయాగ్రామ్ అయితే మనకి ఈ విధంగా కూడా వేయచ్చు అనమాట. అంటే మనకి ఇక్కడ పక్కపక్కన ఇలాగా రెండు కమ్మి రేఖాచిత్రాలు అతుక్కొని వచ్చేటివి కూడా రాయొచ్చు. అదే మనకు చూసినట్టయితే రెండు ఇక్కడ మనకి వారాలు అనేది ఇచ్చాడు, ఓకేనా, సోమవారము, మంగళవారము. ఇదైతే సోమవారము, ఇదైతే మంగళవారము. సోమవారము లేదా మంగళవారంలో మామిడికాయలకు సంబంధించి అమ్మకాలు ఎంత జరిగాయి అని పోల్చడం అయితే ఈ విధంగా రాసుకుంటాం అనమాట. 2 టైప్స్గా ఇట్లా సింగిల్ బార్ గ్రాఫ్, సింగిల్ కమ్మీగా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డబుల్ కమ్మీగా కూడా రాసుకుంటాం. ఇందులో కూడా చూడండి, దీనికి దీనికి మధ్య పోలిక, 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 ఓకేనా, అలా పోలిక చూస్తారు. ప్లస్ ఫ్రూట్స్ మధ్య కూడా పోలిక చూస్తారన్నమాట. సో ఇలాగ మనకి పోలికలు చూసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే పై చార్ట్, పై చార్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే పై చార్ట్ అండి. దీంట్లో మనం చూసినట్టయితే ఈ విధంగా పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. మామూలుగా ఇక్కడ 100%కి ఇచ్చింటారు. మామూలుగా ఇదైతే 360 డిగ్రీస్ కోణం చేస్తుంది కదా. సో దీంట్లో మనం చూసినట్టయితే ఇదంతా సగం వరకు చూడండి వినోదం కోసం యూజ్ చేశారంట. క్రీడల కోసం అయితే 25%, వార్తలకి 15, సమాచార విషయాలకైతే 10% యూజ్ చేస్తారు అనే విధంగా మనం ఇక్కడ ఈ విధంగా పై చార్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సోపాన చిత్రము, దీన్నే మనం హిస్టోగ్రామ్ అంటాం. ఇది కొంచెం కొత్త, చూడండి, మనకు ప్రీవియస్ క్లాస్లో లేదు. ప్రీవియస్ క్లాస్లో మనకి బార్ డయాగ్రామ్ డిస్కస్ చేసుకున్నాం, లైన్ చార్ట్, పై చార్ట్ డిస్కస్ చేసుకున్నాము. ఇదైతే మనకు హిస్టోగ్రామ్, ఏ హిస్టో, ఇదే సోపాన చిత్రము అంటామన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే అంతరాలతో ఉంటుంది, ఇంటర్వెల్స్ అనేటివి ఉంటాయి. అంతరాలతో దత్తాంశాన్ని చూపే కమ్మి రేఖా చిత్రాన్నే సోపాన చిత్రము, హిస్టోగ్రామ్ అంటాము.
హిస్టోగ్రామ్ అంతరములో పక్క పక్కనే ఒకే వెడల్పు కలిగిన కమ్మీలు అనేటివి కలిగి ఉంటాయి. ఇక చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి ఇంతసేపు ఏమి ఇచ్చారు, ఒక ఫ్రూట్ నేమ్ ఇచ్చేసే ఎన్ని సంఖ్య అట్లా ఇచ్చారు కదా, అంటే ఒక గణితం ఇచ్చేసి ఏ మార్క్స్ వచ్చాయి అని. సో ఇక్కడ చూడండి, అంతరాలు అనేటివి ఇచ్చారు, ఇంటర్వెల్స్ అనేటివి ఇచ్చారు, 40 నుంచి 45 కేజీలు అని మీనింగ్లో. ఓకేనా, ఇది 40 అనుకుంటే ఇక్కడ నుంచి 45, మళ్ళీ 45 నుంచి 50, 45 నుంచి 50, 50 నుంచి 55, 50 నుంచి 55, 55 నుంచి 60. సో ఈ విధంగా ఇంటర్వెల్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది హిస్టోగ్రామ్లో. ఈ విధంగా రాసుకుంటాం. అవి కూడా ఎలా ఉన్నాయి చూడండి, పక్క పక్కనే అతుక్కునే ఉన్నాయి, మనకేమి ఇక్కడ గ్యాప్ అనేది ఉండదన్నమాట, పక్క పక్కనే అతుక్కునే ఉంటుందన్నమాట. ఇది మనకు సంబంధించి ఇది ఆల్రెడీ చూసుకున్నాం, జిగ్జాగ్ రేఖ అని చెప్తాము. అంటే ఏంటంటే దీనే మనం అడ్డు రేఖ అని అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఇది మనము 0 నుంచి 40 వరకు, ఓకేనా, మధ్య గల సంఖ్యలను చూపడానికి మనం ఇక్కడ ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. సో ఇది ఇచ్చారు కాబట్టి చూసుకోవాలి, మనకు ప్రీవియస్ క్లాస్లో కూడా ఇచ్చారు. ఏదైతే అంతరాలు ఉన్నాయో అదే మనకు డిఫరెన్స్. ప్రతి దత్తాంశము గల్ల కాగితం మీద బిందువుల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపుకుంటామండి. సపోజ్ మీకు ఇక్కడ చూడండి, 37 అంటే మనకి ఇక్కడ, ఓకేనా, 6 AM కి 37 అని చెప్పి ఉష్ణోగ్రత, 10 గంటలకి 40 డిగ్రీలు ఉన్నట్టు. ఈ విధంగా ఫస్ట్ చుక్కలు వేసుకుంటాం, తర్వాత దాన్ని కలుపుతాం అన్నమాట. దీనే మనం ఏమంటామంటే లైన్ గ్రాఫ్ అంటాం. ఇది మనకు రేఖాచిత్రము అనేది మనము ఇక్కడ చూసుకుంటామన్నమాట. ఇక్కడ మనకు చాలా రకాల గ్రాఫ్స్ అనేటివి ఇచ్చారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటుంది అయితే మనకి ఇవి, ఓకేనా, హిస్టోగ్రామ్ ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది మనకి 8th క్లాస్ సంబంధించి. 7th వరకు అయితే అన్నీ చూసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా, ఉదాహరణలు కూడా చేశారంటే కనుక మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి అనేది. ఎగ్జామ్స్లో అయితే మనకి ఏదో ఒకటే ఇస్తారు, ఏమన్నా లైన్ గ్రాఫ్ ఇచ్చేసి కనుక్కోమండం, పై గ్రాఫ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు, పై గ్రాఫ్ ఇచ్చి కనుక్కోమండం. అలాగా ఈ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అనేటివి. 15th ఎక్సర్సైజ్ చూసినట్టయితే 15.1 ఇచ్చిన గ్రాఫ్లో ఒక రోగికి ఆసుపత్రిలో ప్రతి గంటకు నమోదు చేసే ఉష్ణోగ్రత అంట ఇక్కడ చూపించింది. అంటే ఇక్కడ చూడండి, ఉష్ణోగ్రత రోగికి నమోదు చేస్తూ ఉన్నారు తన టెంపరేచర్ అనేది, ఒక శరీర ఉష్ణోగ్రత. ఈ 9 AM కి ఎలా ఉందంట ఫస్ట్ చూడండి, 35 కదా ఇక్కడ, 35-36 అంటే ఈ మధ్యలో హాఫ్కి ఉంది. అంటే ఏంటి, 35.5 అంటే 35.5 అని చెప్పి 35.5 డిగ్రీలు. ఇక్కడైతే 10 గంటలకి 36 ఉందంట. ఇక్కడ మామూలు దీని మీద లైన్ ఉంటే 36 అండి, ఇది దీని మీద ఉండే 35, ఇది మధ్యలో ఉందనుకో, అంటే వాటి రెండింటి మధ్యలో హాఫ్ అని చెప్పి, అంటే 35 హాఫ్ అని చెప్పి, ఈడైతే 36 హాఫ్, 37 హాఫ్, 38 హాఫ్, ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాము, మధ్యాహ్నం 1 గంట సమయంలో రోగి యొక్క ఉష్ణోగ్రత ఎంత. 1 గంట ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 1 గంట, ఓకేనా, ఎంత ఉష్ణోగ్రత ఉంది, 36.5 అనేది ఉంది. 36.5 ఇస్ ద రైట్ ఆన్సర్, డిగ్రీ సెంటిగ్రేడ్. ఏ సమయంలో రోగి ఉష్ణోగ్రత 38.5గా ఉంది, 38.5 అంటే 38.5 అంటే ఇక్కడ రావాలి. ఓకే, దీనికి ఈక్వల్గా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి 6 డిగ్రీస్తో ఉంది. అది ఇచ్చిన కాల వ్యవధిలో రోగి శరీర ఉష్ణోగ్రత 2 సందర్భాల్లో సమానంగా ఉంది, ఆ సమయాలు ఏవి. ఈక్వల్గా ఉందంట 2 టైమ్స్ ఇక్కడ, అంటే ఇక్కడ, ఓకేనా, అంటే 1కి 2కి, మధ్యాహ్నం 1కి, మధ్యాహ్నం 2కి. మధ్యాహ్నం 1:30 సమయానికి ఉష్ణోగ్రత ఎంత, ఈ జవాబు ఎలా వచ్చింది. 1:30 కంటే 1:30 చూద్దాము, ఇది 1 అనుకుంటే 2 అనుకుంటే మధ్యలో ఉండేది 1:30 ఎంత ఉంది, 36.5 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏ కాల వ్యవధుల మధ్య రోగి శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లు చూపబడుతుంది. ఏ కాల వ్యవధుల మధ్య పెరిగింది అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇటు చూడండి, ఇక్కడ పెరిగింది కదా, అంటే 9-10 పెరిగింది, ఇక్కడ నుంచి 10-11 పెరిగింది, మళ్ళీ అది తగ్గింది, అదే నార్మల్గా ఉంది, మళ్ళీ పెరిగింది, అంటే 2-3 ఈ టైమ్స్లోనే మనకు పెరగడం అనేది జరిగింది. పెరిగింది, తగ్గిందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు తగ్గింది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం, 2002-2006లలో అమ్మకాలు ఎంత. ఇక్కడ ఏమిచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పరిశ్రమ అండి, ఒక పరిశ్రమ యొక్క అమ్మకాలు సూచించారు సంవత్సరాలకు సంబంధించి. 2002లో అయితే 4 అంట, 2003లో అయితే 7 అంట, 2004లో అయితే 6 అంట. సో ఈ విధంగా 2002-2006లలో అమ్మకాలు ఎంత, 2002లో చూద్దాం ఫస్ట్ ఎంత, 4, 2006లో 8, ఓకేనా, 2003లో నెక్స్ట్ చూడండి, 2003లో ఎంత, 7, 2005లో 10. మనం టెక్స్ట్ బుక్లోకి వేరేది ఉంటుంది కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే 2010లో మన చుక్క 10 కాడ ఉందండి. సో 10, 2005లో అమ్మకాలు 10,
2002 2006 అమ్మకాల మధ్య వ్యత్యాసం ఎంత? 2002 ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ 4, 2006లో ఎంత? 8, 8కి 4కి డిఫరెన్స్ చూసినట్టయితే 4 కోట్లు అని చెప్పి అర్థం. ఓకేనా? అంటే ఇక్కడ కోట్ల రూపాయల్లో ఇచ్చారు అమ్మకాలు, 2 కోట్లు 4 కోట్లు 6 కోట్లు 8 10 12 అని. ఓకే, నేను ఊరినే 4 8 చేస్తున్నాను కదా, అంటే ఏమని అర్థం అంటే కోట్లు అని చెప్పి అర్థం అన్నమాట. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఏ సంవత్సరంలో అమ్మకాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది? డిఫరెన్స్ ఎక్కువగా ఉండేది చూసినట్టయితే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇక్కడ చూడండి మరీ ఎక్కువగా ఉంది, ఇదేమో తక్కువగానే ఉంది. అంటే మనకి 1 2 3 బాక్సెస్ పెరిగింది. ఇక్కడ చూడండి 1 2 3 4 బాక్సెస్ పెరిగింది. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ 6 నుంచి 10 వరకు ఉన్నట్టుగా, అంటే ఇట్లా డిఫరెన్స్ చూసుకోండి మీరు, ఇక్కడ 6 10 ఎంత డిఫరెన్స్? 4 డిఫరెన్స్. సో అందుకే మనకి ఇక్కడ 2005లో మనకి ఆన్సర్ ఇస్ ద 2005, ఇవన్నీ తక్కువ ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ చూద్దాము. వృక్ష శాస్త్రంలో ఒక ప్రయోగం కొరకు ఏ మరియు బి అనే రెండు విభిన్న మొక్కలు తీసుకున్నారంట. ఈ ప్రయోగశాల పరిస్థితుల్లో పెంచడం అనేది జరిగింది. ప్రతి వారాంతరానికి ఒకసారి చొప్పున వాటి ఎత్తులు అనేటివి 3 వారాలు కొలిచారంట. ఇదైతే మొక్క ఏ, మొక్క బి. ఓకేనా? ఇది ఫస్ట్ వారము, ఇది సెకండ్ వారము, ఇది థర్డ్ వారము. క్వశ్చన్స్ చూద్దాం. 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మొక్క ఏ ఎత్తు ఎంత? 2 వారాల తర్వాత ఎంత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వారాల తర్వాత, ఓకేనా, ఫస్ట్ వారము 2వ వారము. సో లాస్ట్కి ఎంత వచ్చింది? 7 ఉంది. నెక్స్ట్ 3 వారాల తర్వాత మొక్క ఏ అన్నారు. సో 1 2 3 3 వారాల తర్వాత ఎంత ఉంది? మొక్క ఏ అన్నారు అండి. ఓకే, చూసుకోవాలి మొక్క ఏ ఎంత. 7 రెండింటికి, సారీ 9, ఇది 8కి 10కి మధ్యలో ఉంది కదా, 9 సెంటీమీటర్స్. ఫస్ట్ క్వశ్చన్కి 7 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మొక్క బి పొడవు ఎంత? 2 వారాల తర్వాత అంట, అంటే 2 వారాల తర్వాత బి పొడవు 7 సెంటీమీటర్స్, 3 వారాల తర్వాత బి యొక్క ఎత్తు 10 సెంటీమీటర్స్. నెక్స్ట్, 3వ వారపు వ్యవధిలో మొక్క ఏ ఎంత ఎత్తుకు పెరిగింది? అంటే 3వ వారపు వ్యవధిలో మొక్క ఏ ఎంత ఎత్తుకు పెరిగిందో చూద్దాం. మీరు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ చూద్దాము. డయాగ్రామ్లో చూసినట్టయితే 3వ వారం అంతంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఉంది? 7 ఉన్నింది. మళ్ళీ లాస్ట్కి వచ్చేలోపు 9 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత? 2 సెంటీమీటర్స్ పెరిగింది 3వ వారంలో. 2వ వారం చివరి వరకు మొక్క బి ఎంత ఎత్తు పెరిగింది? సేమ్ క్వశ్చనే మనకు, పైన ఆ విధంగా అడిగినా సేమే, ఈ విధంగా అడిగినా కూడా సేమ్ ఆన్సర్, మన సేమ్ ప్రాసెస్సే మనం చూస్తాం అన్నమాట. మొక్క చూసినట్టయితే ఇక్కడ మొక్క బి అనేది అడిగారు. మొక్క బి ఎంత ఉంది? 10 ఉంది. ఇక్కడైతే ఎంత ఉంది? 7 ఉంది. సో డిఫరెన్స్ 3 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 2వ వారము చివర, ఓకేనా, 2వ వారం చివరి నుంచి 3వ వారము చివరి వరకు ఎంత పెరిగింది? అంటే 3 సెంటీమీటర్స్. నెక్స్ట్, మొక్క ఏ వారంలో ఎక్కువగా పెరిగింది? మొక్క బి ఏ వారంలో అతి తక్కువ పెరిగింది? మొక్క ఏ వారంలో ఎక్కువ పెరిగింది అంట. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ చూస్తే డిఫరెన్స్ రోంతోనే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో 7 మొక్క ఏ చూసినట్టయితే ఫస్ట్, ఇక్కడేమో 2 5 డిఫరెన్స్ ఉంది. సో ఇది మనకు ఎక్కువగా చూసుకుంటే 2వ వారంలో పెరిగిందని చెప్పచ్చు. అకార్డింగ్ టు డయాగ్రామ్ కూడా చూసుకోవచ్చు లైన్స్ అనేటివి. ఓకే, డైరెక్ట్గా మొక్క బి చూద్దాము. అతి తక్కువ ఎక్కడ అంటే ఇక్కడే మనకు అతి తక్కువ ఎక్కడ పెరిగింది మొక్క అంటే ఫస్ట్ వారంలో పెరిగింది. 2 మొక్కలు ఏ వారంలోనైనా సమాన ఎత్తులు కలిగి ఉండడం గమనించారా? ఇక రెండు సమానంగా ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. అంటే 2వ వారం చివర ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవ్వబడిన గ్రాఫ్ 1 వారం వ్యవధిలో ప్రతిరోజు అంచనా వేయబడినటువంటి ఉష్ణోగ్రత, వాస్తవంగా నమోదు కాబడినటువంటి ఉష్ణోగ్రత వివరాలు ఇచ్చారు. ఇక్కడేమో మనకు ఉష్ణోగ్రత ఇచ్చాడు, ఇక్కడేమో రోజులు అనేవి ఇచ్చారు. ఇదైతే చూడండి, ఇది అంచనా వేసింది, అంటే కట్ గా ఉండేది. నార్మల్ లైన్ ఉండేది వాస్తవం అయినటువంటి ఉష్ణోగ్రత. అంచనా వేసింది, వాస్తవం పోయింది. ఓకేనా? అంచనా వేయబడిన ఉష్ణోగ్రత మరియు వాస్తవ ఉష్ణోగ్రతలు ఏ రోజుల్లో సమానంగా ఉన్నాయి? ఎక్కడ సమానంగా ఉన్నాయి? 2 చుక్కలు ఒకేసారి కలిసాలి. ఇక్కడ కలిసాయి, ఇక్కడ కలిసాయి. సో ఇక్కడ కలిసాయి. చూద్దాం, మనం చూద్దాం. మంగళవారము, శుక్రవారము, ఆదివారము. ఓకేనా? ఇది మనకు రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వారము వ్యవధిలో గరిష్ట అంచనా వేయబడిన ఉష్ణోగ్రత ఎంత? వారము వ్యవధిలో, ఓకేనా, గరిష్ట అంచనా వేయబడినటువంటి ఉష్ణోగ్రత ఎంత? గరిష్టంగా ఎక్కడ అంచనా వేశారంటే ఇదే,
అంచనా వేయబడింది. అంటే ఏంటి, గళ్ళ లైన్స్ ఇక్కడే కలిసింది కదా, సో 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. వారం వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రత వాస్తవ ఉష్ణోగ్రత ఎంత, వారం వ్యవధిలో కనిష్ట వాస్తవ ఉష్ణోగ్రత అంటే ఈ పెద్ద లైన్ నార్మల్ లైన్ చూసుకోవాలి, ఎక్కడ తక్కువ ఉందో చూద్దాం. కనిష్టంగా ఎక్కడ ఉంది, 15 డిగ్రీలు కాడ ఉంది. ఓకేనా, వాస్తవ ఉష్ణోగ్రత అంచనా వేయబడినటువంటి ఉష్ణోగ్రత ఏ రోజుల్లో అతి ఎక్కువ వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి, ఏ రోజుల్లో అంటే వ్యత్యాసం అంట రెండింటికి. చూడండి ఇక్కడ మనకు డయాగ్రామ్ ప్రకారంగా ఇక్కడనే ఎక్కువగా కనిపిస్తుంది, సో గురువారము. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు, గ్రాఫ్ ఏమని చెప్పారు, సో మనకేం అవసరం లేదు, జస్ట్ మనం ఇక్కడ గ్రాఫ్స్ ద్వారా సాల్వ్ చేసే ప్రాబ్లమ్సే చూసుకుందాము. ఓకేనా, గ్రాఫ్ ఇవ్వండి అని చెప్పి పిల్లవాళ్ళకి హోంవర్క్ ఇచ్చినట్టు మనకు అవసరం లేదు. ఒక కొరియర్ వ్యక్తి ఒక పట్టణం నుంచి పక్కనే గల మరొక చిన్న పట్టణంలో గల ఒక వ్యాపారికి పార్సిల్ ఇవ్వడానికి సైకిల్పై వెళ్తున్నాడంట. వేర్వేరు సమయాల్లో పట్టణం నుంచి అతనికి గల దూరాన్ని ఈ గ్రాఫ్లో చూపించారు. ఇక్కడ సమయము, ఎంత దూరం ప్రయాణించాడు, సమయం సూచించిన అక్షంపై తీసుకున్న స్కేల్ ప్రమాణం ఎంత, స్కేల్ ఎంత తీసుకున్నాడు అంటే ఇక్కడ మనం చూడండి స్కేల్ ఎంత తీసుకున్నాడంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4 యూనిట్స్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క యూనిట్, అలాగా 4 యూనిట్స్ ఈక్వల్ టు 1 గంటగా తీసుకున్నారు. ఇక్కడ చూడండి 8 ఇక్కడ నుంచి ఇంతవరకు 1 గంట ఉన్నట్టు, గంట. ఓకేనా, అంటే మనకి ఏమని అర్థము, 4 ఉన్నాయి కదా, 4 యూనిట్స్ ఈక్వల్ టు 1 గంట. కొరియర్ వ్యక్తి తన ప్రయాణానికి తీసుకున్న మొత్తం సమయం ఎంత, మొత్తం ప్రయాణం ఎంత తీసుకున్నాడు, సమయము అంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, మధ్యలో హాఫే ఉంది చూడండి, 2 వచ్చినాయి అంటే 1/2 అవర్, 3 1/2 అవర్. ఓకేనా, 3.5 గంటలు తీసుకున్నాడు ప్రయాణానికి. పట్టణం నుంచి వ్యాపారి ఉంటున్న ప్రాంతము ఎంత దూరంలో ఉంది, 22 కిలోమీటర్స్, ఈ దూరం ఇదే కదా ఇక్కడ నుంచి ఇంతవరకు, ఎంత, 22 కిలోమీటర్స్. కొరియర్ వ్యక్తి ప్రయాణం మధ్యలో ఆగి ఉన్నాడా వివరించండి. ఎక్కడైనా మనకు సేమ్ ఉందా, ఇది ఇక్కడ ఉంది సేమ్, అంటే ఆగి ఉన్నాడు అని. ఎంత ఆగాడు, 16 కిలోమీటర్ల దూరంలో ఆగాడు అనమాట, అంటే ప్రయాణించిన తర్వాత పొద్దున్నే 10 AM నుంచి 10:30 వరకు ఆగాడనమాట. ఓకేనా, 10 నుంచి 10:30 వరకు ఆగడం అనేది జరిగింది. ఓకే, ఏ కాల వ్యవధిలో కొరియర్ వ్యక్తి అత్యంత వేగంతో సైకిల్ తొక్కాడు, వేగం తొక్కాడు అంటే ఏమని అర్థం, స్పీడ్గా చేరాడని. ఇక్కడ చూడండి 1 గంట వ్యవధిలోనే ఎంత చేశాడు, 10 కిలోమీటర్లు వెళ్ళాడు, ఇంక మిగతాదంతా చూసుకుంటే ఎక్కడా లేదు అంత హైట్. ఓకేనా, అంటే ఏమని అర్థము, ఫస్ట్లో స్టార్టింగ్లో 8 నుంచి 9 వరకు ఎక్కువ స్పీడ్ అనేది ప్రయాణించాడు. ఇది కూడా మనకి కింద ఏం అవసరం లేదు. నెక్స్ట్ గ్రాఫ్ మీద బిందువుని ఎలా గుర్తించాలి అది మనకు తెలిసింది, అది గ్రాఫ్ మీదకి వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు చూడండి, 17వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త రెనే డెకార్టే ఇంటి పైకప్పు మూలల్లో ఒక కీటకం కదులుతుందని గమనించాడంట. సమతలంలో ఒక బిందువు, అత కీటకం చూడండి పైన పైకప్పు అంతా సమతలంగా, ఇట్లా మనం పైన గోడ ఉంటుంది కదా, సో ఆ గోడ మీద మనం కింద పనుకోనప్పుడు పైన చూసినప్పుడు కీటకం అనేది మీ పైన పోతా ఉందంట. అది చూసి ఏమనుకున్నాడంటే ఒక సమతలం మీద ఒక బిందువు మాదే కనిపించింది ఆయనకి. అప్పుడు ఏం చేశాడు, గీశాడనమాట పేపర్ తీసుకొని, ఒక సమతలం తీసుకొని దాని మీద ఒక బిందువు అనేది గుర్తించాడు. ఆ బిందువు స్థానము 2 కొలతల సాయంతో క్షితిజ సమాంతర రేఖ కొలత మరియు అంటే 2 స్థానాలతో 2 రేఖలు యూజ్ చేసుకొని మనకి ఇక్కడ కనుక్కోవచ్చు స్థానాన్ని. ఎలా అంటే ఇక్కడ బాక్స్ ఇది అనుకోండి, మనకి గోడ అనుకోండి, కీటకం ఇక్కడ ఉందనుకోండి, ఇదంతా ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇదంతా వై యాక్సిస్ అనుకున్నాం కదా, సో ఇప్పుడు అనుకుంటున్నాం, అప్పుడు ఆయన కనుగొన్నాడు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది ఏమవుతుందంటే క్షితిజ సమాంతర రేఖ అవుతుంది, ఇదైతే మనకు నిలువు అవుతుంది. ఓకేనా, నిలువు రేఖ అవుతుంది. ఈ కొలతలు కానీ తెలుసుకున్నామంటే ఆ ప్లేస్ ఎక్కడ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట, అంటే ఆ పాయింట్ ఎక్కడ ప్లేస్ అనేది కరెక్ట్గా. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది మనకు క్షితిజ సమాంతర రేఖ, ఇదైతే నిలువు రేఖ. దీన్ని బట్టి ఇది ఎక్కడ ఉంది అని తెలుసుకుందాం అనుకోండి, ఇది ఒక పాయింట్ వస్తుంది. ఇది దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ మనకి 2 కలిసే పాయింట్ని మనం ఏమంటాం, ఒక బిందువుని పెట్టడం జరుగుతుంది, అంటే ఆ ప్లేస్ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకేనా, ఇదైతే ఎక్స్, ఇదైతే వై. సో ఆ విధంగా మనము చిన్నప్పుడు గ్రాఫ్స్లో చూస్తూనే ఉంటామండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని. సో ఆ విధంగా చూసినట్టు
అనుకున్నట్టయితే ఇది ఏదో ఎక్స్ నిరూపకం అవుతుంది, ఇదేమో వై నిరూపకం అవుతుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి గుర్తు అనేది, ఈ విధంగా వాల్యూస్ చూడండి, అంటే దీనికి ఎదురుగా ఉంది, అంటే మూడుకి ఎదురుగా ఉంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, మూడు అవుతుంది. కామా వై చూస్తాం ఇప్పుడు, ఇక్కడ ఎంత వై ఉంది, నాలుగు. ఓకే, నాలుగు. సో ఈ విధంగా ఈ బిందువు యొక్క నిరూపకం ఏంటి అంటే ఎక్స్ కామా వై, అంటే ఏంటి, 3, 4. ఓకేనా, ఫస్ట్ వేయడం మాత్రం ఎక్స్దే వేయాలి, వైది వేయకూడదు. ఓకేనా, ఒకవేళ 4, 3 వేశారనుకోండి రాంగ్ అవుతుంది. ఎందుకంటే 4, 3 అంటే ఎక్కడ రావాలి, ఇక్కడ 4 రావాలి, ఎక్స్ యాక్సిస్ మీద 4 రావాలి, దీని మీద 3 రావాలి. ఓకేనా, అప్పుడు ఇది 4, 3 అవుతుంది. 4, 3 వేరు, ఇదేమో 3, 4 ఉంది, 3, 4 వేరు. ఓకేనా, అందుకే ఎక్స్ వై అనేది మీరు జంప్లింగ్ చేయకూడదు, ఎలా ఉండదు అలానే వేయాలి. ఇక్కడ 4, 3 బిందువును గ్రాఫ్ కాగితం మీద గుర్తించండి అని ఇచ్చారు. 3, 4 బిందువుకు సమానంగా ఉందా అంటే లేదు. ఓకేనా, ఎక్స్ వై వేరే మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం 15.2 అండి. ఇక్కడ మనకు పాయింట్స్ ఇచ్చేసారు, పాయింట్స్ ఇచ్చేసి గుర్తించమని అన్నారు. మనకైతే అవి ఏం అడగరండి, గ్రాఫ్ ఇచ్చేసి నువ్వు గుర్తించు అని అయితే ఏం అడగరు. ఓకేనా, ఇక్కడ మనకు జస్ట్ గ్రాఫ్లు చూసి మనం నిరూపణ చేస్తాం కదా, సో అలాంటివి మాత్రమే అడుగుతారు. ఇక్కడ ఇది చూద్దాం, కింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది అనే వాటిలో చూసినట్టయితే ఎక్స్ నిరూపకం 0 మరియు వై నిరూపకం 0 కాని బిందువు, అంటే ఎక్స్ నిరూపకం అనేది 0 అంట. ఓకేనా, వై నిరూపకం అనేది 0 కాని బిందువు, 0 కాని ఒక బిందువు. 0 కాకుండా సంథింగ్ ఏదైనా వేసుకోండి, వై వాల్యూ సపోజ్ నేను 2 వేసుకుంటున్నా. ఇప్పుడు వై అక్షంపై ఉంటుంది ఒక బిందువు, అట్లాగా మనకి ఎక్స్ ఏమో 0 అయ్యి వై ఏమో 2 అయితే మనకి ఇప్పుడు బిందువు అనేది ఎక్కడ ఉంటుంది, వై అక్షం పైన ఉంటుంది అని ఇచ్చాడు. రైట్ రాంగో చూద్దాం. ఎక్స్ వాల్యూ ఏంటి 0, వై వాల్యూ ఎంత 2 అంట. అంటే ఏమని అర్థము, ఇక్కడ మనకి 0, 1 ఇదొక గడి, ఇదొక గడి అనుకుంటే 2. ఓకేనా, ఇక్కడ పెట్టుకుంటే ఒక బిందువు అనేది. ఓకేనా, ఇది మనకు 0, 2 వాల్యూ. ఈ విధంగా రాసుకుంటాము, ఎస్ఏ కదా, అంటే మనకి బిందువు ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇది ఎక్స్ ఎక్స్ అనుకుంటే వై యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ మీద ఉంది. సో ట్రూ అండి ఇది. వై నిరూపకం 0 మరియు ఎక్స్ నిరూపకం 5. ఓకేనా, ఇప్పుడు చూడండి, వై నిరూపకం 0 అంట, ఎక్స్ నిరూపకం 5 అంట. ఓకే, ఈ దగ్గర బిందువు వై అక్షం పైన ఉంటుందని ఇచ్చారు. ఎక్స్ 5 అంట, అంటే 1, 2, 3, 4, 5 ఈడ బిందువు. ఈడ వై అక్షము 0 అన్నారు. సో 0 అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎగిదే 0, ఇక్కడ 1, 2, 3, 4 అట వెళ్తుంది. వై మీద 0 అన్నాడు, అంటే వై మీద 0 అంటే ఏంది, ఈ లైన్. ఓకేనా, ఈ లైన్కి వేసుకుంటావు. ఇప్పుడు మనకు బిందువు ఎక్కడ వచ్చింది, ఎక్స్ యాక్సిస్ మీద వచ్చింది. ఇక్కడ ఏమన్నారు, వై యాక్సిస్ మీద వస్తుంది అన్నారు. సో ఫాల్స్, ఎక్కడ వస్తుంది, ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది బిందువు. మూల బిందువు నిరూపకాలు 0, 0 అవుతాయి. మూల బిందువు అంటే ఏంటంటే ఇది ఉంది కదా, సో ఇది మూల బిందువు ఏంటంటే ఎక్స్లోనూ 0 ఉంది, వైలోనూ 0 ఉంది అని అర్థం. ఓకేనా, సో రైట్ ట్రూ. ఫస్ట్ది ట్రూ, సెకండ్ది ఫాల్స్, థర్డ్ది ట్రూ. ఇంకొన్ని చూద్దాము. ఒక రాశి మరొక రాశిని ప్రభావితం చేస్తుంది అంటకు ఇంకొక సందర్భం అనేది చూద్దాం మనం ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎక్కువ కరెంటు వాడితే ఏమవుతుంది, ఎక్కువ బిల్లు అనేది వస్తుంది. అంటే ఏంటి, కరెంటు వాడకం ఎక్కువైతే బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. ఇది మనకు పెరిగిందంటే ఇది పెరుగుతుంది, అంటే అనులోమానుపాతంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఒక రాశి మరొక రాశిని ప్రభావితం చేస్తుంది అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కరెంటు బిల్లు ఉపయోగించిన కరెంటు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. కరెంటు బిల్లు ఎంత వస్తుంది అంటే నువ్వు ఎంతైతే కరెంటు బిల్లు పరిమాణం ఎంతైతే ఉపయోగించావో అంత ఎక్కువగా కరెంటు బిల్లు అనేది వస్తుంది. అంటే ఇది పెరిగిందంటే ఇది పెరుగుతుంది, కరెంటు పరిమాణం తగ్గిందంటే అది తగ్గుతుంది, బిల్లు కూడా తగ్గుతుంది. అందుకే చూడండి, ఏ కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, కరెంటు ఊరినే అది యూజ్ చేయకూడదు, టీవీ ఆఫ్ చేయి, అది ఆఫ్ చేయి అంటాం. ఎందుకు, కరెంటు పరిమాణం ఎక్కువైందంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, అనులోమానుపాతంలో ఉంటాయి. విద్యుచ్ఛక్తి పరిమాణము ఒక స్వతంత్ర చరరాశి అంటే, లేదా కొన్నిసార్లు నియంత్రణ చరరాశి అని కూడా పిలుస్తాము. ఇక్కడ కరెంటు బిల్లు ఏమవుతుందంటే ఆధారిత చరరాశి అవుతుంది. ఎందుకంటే విద్యుచ్ఛక్తి పరిమాణము ఇదైతే ఏమవుతుంది, కరెంటు పరిమాణం ఏదైతే ఉందో దీన్ని మనం స్వతంత్ర చరరాశి అని అంటాము. ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్టయితే స్వతంత్ర చరరాశి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం అన్నమాట. ఇదైతే మనకు ఆధారిత చరరాశి. ఓకే, అంటే దీని మీద ఆధారపడి బిల్ వస్తుంది. ఓకేనా, కరెంటు పరిమాణం ఎంతైతే యూజ్ చేసావో దాన్ని బేస్ చేసుకొని నీకు బిల్ అనేది, కరెంటు బిల్ అనేది వస్తుంది. అంటే దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దీన్ని ఆధారిత చరరాశి అంటాం, డిపెండెంట్ వేరియబుల్. ఓకేనా, ఇది మనకు జస్ట్ ఇచ్చారు మనకి కొన్ని అనువర్తనాలు అని చెప్పి, సో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా మనకేం అవసరం లేదండి, గ్రాఫ్ ఇచ్చేసారు వాడంతా. గ్రాఫ్ ఇచ్చేసి మనల్ని గ్రాఫ్లో బిందువులు గుర్తించండి అని చెప్పి మనం గ్రాఫ్ గీయమన్నారు. సో అవసరం లేదు. 15.3 చూసినట్టయితే ఇది కూడా అంతే, అక్షరాల మీద సరైన స్కేల్లో గ్రాఫ్లు గీయండి అంట. ఓకే, మన గ్రాఫ్లు ఏమి గీయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నెక్స్ట్ చూద్దాము, ఇది ఇంత మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇదంతా గ్రాఫ్లు గీయండి దాని మీదకే వస్తుంది.
సో ఏం అవసరం లేదు చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇదంతా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇదంతా మనకు చాలా ఈజీ టాపిక్ ఏదైనా ఉందా అంటే మనకి ఇది గ్రాఫుల పరిచయం చాలా భిన్న అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాము, సంఖ్యలతో ఆడుకుందాము, ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుందాం. నెక్స్ట్ ఏముంటుందంటే మనకు వినోదం అనేది ఉంటుంది. టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చున్నారండి, టెక్స్ట్ బుక్ లాస్ట్లో మనకి వినోదం అనేది ఇచ్చున్నారు వినోదం కోసం అని. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీటి నుంచి అయితే కంపల్సరీ వస్తుంది బిట్ అనేది, ఎందుకంటే చాలా టఫ్గా ఉంటాయి అది, వాటి మీదనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో చెప్తాను ఇది కూడా మీకు క్లాసెస్లో, ఇవి కూడా మనకు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ వీడియోలో, చూద్దాం నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళా. ఓకేనా, వినోదం కోసం అన్న దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఒక 11 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అన్నమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిటికి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ అనేటివి. 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు సంబంధించి థర్డ్ అయితే న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి, 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ PDFs అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి, జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా PDFs ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 101 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి, ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాసెస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం,